అని మన అంబేద్కర్ స్టాచ్యూ ముంగల్ అన్నమాట. సో ఇక్కడైతే మనకు గణేష్ కలర్ ఉన్న గణేషులు, చిన్న చిన్న గణేషులు మూడు వన్ నమస్తే గైస్ అందరికి, జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఇప్పుడైతే మనం ప్రజెంట్ ట్యాంక్ బండ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. అని మన అంబేద్కర్ స్టాచ్యూ ముంగల్ అన్నమాట. సో ఇక్కడైతే మనకు గణేషుల చిన్న చిన్న గణేషులు ఉంటాయి కదా, 4 ఇంచులు 3 ఇంచులు 1 ఫీట్ వరకు అయితే గణేషులు నిమజ్జనం చేయడం జరుగుతుంది. సెప్టెంబర్ 18 ఈ రోజు ఫస్ట్ రోజే గణేష్ నిమజ్జనం అయింది భయ అంటారా. సో మనకు ఇళ్ళలో పెట్టుకుంటారు కదా చిన్న గణేషులు, అట్లనే షాప్స్లలో కూడా పెట్టారు. ఆ గణేష్ అయితే ఫస్ట్ రోజే నిమజ్జనం చేయడం జరుగుతుంది. సో ఈరోజు మనం ఇక్కడికి అయితే వచ్చేసిన మొత్తం అయితే కవర్ చేస్తాం. మీరు అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ రోజు అంబేద్కర్ స్టాచ్యూ ఉంది కదా, అంబేద్కర్ స్టాచ్యూ ముంగల్నే అనమాట. ఇక్కడ మొత్తం గణేషులు అయితే నిమజ్జనం అయితే ఇక్కడ ఇక్కడ మనకు ఇక్కడ టెంపుల్ ఉంటుంది, గంగమ్మ తల్లి టెంపుల్. ఇక్కడ అండర్ గ్రౌండ్ ఉంటుంది, పక్కనే మనకు మొత్తం గణేషులు అనేది నిమజ్జనాలు అయితే అవుతుంటాయి అన్నమాట. कवर कर लेते खींचो చూడు ఎంత లోపడి పోయి నిమజ్జనం చేస్తారో గణేశుని. అక్కడ అయితే గణేష్ నిమజ్జనం చాలా లోపడి కంటే లోపడి పోయిండు. थोड़ा हटो ना भैया, तुम लोग आपको पीछे से लीजिए ना. ఇక్కడ కింద చూస్తారు కదా మొత్తం ఫుల్ క్రౌడ్ అంటే క్రౌడ్, మొత్తం గణేషుల నిమజ్జనం చేసుకోవడానికి వచ్చారన్నమాట వీళ్ళంతా కూడా. సో గణేషులు అయితే కలర్ ఉన్న గణేషులు, చిన్న చిన్న గణేషులు 3 1 ఫీట్ అండ్ ఇంకా 4 ఇంచులు 3 ఇంచుల గణేషులు చూస్తారు కదా మీరైతే. ఇట్లా గణేషులు అనేది నిమజ్జనం చేయడం జరుగుతుందన్నమాట. ఇప్పుడే ఇంకొక గణేష్ కూడా వచ్చింది ఇక్కడ. ఇంకో అక్కడ అన్న అయితే ఎత్తుకున్నాడు, కనిపిస్తుంది అన్న అయితే ఎత్తుకొని ఫోటోలు అయితే దిగుతున్నారు. ఇంకా గణేషులు అయితే వస్తూనే ఉన్నాయన్నమాట. మీకు మొత్తం బ్లాగ్ అయితే చేసి పెడతా, మీరైతే సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. जय जय बोलो गणेश महाराज के जय जय. श्री गणेश
ఇక్కడ సౌండ్ రావట్లేదు ప్రాబ్లం. ఫేస్ పైకి ఉండాలి చూడు. ఆ డబ్బో నమ్మ ప్రాణం మీద ఎంత బాగుంది. చాలే చాలే మూడు సారి చాలే చాలే ఏం రావట్లేదు అంత దూరం మొత్తం. बस बस चाल अन्ना मुझे मूर्स।